Come on.
تمثلا منيكي قوينا فتا سماتي ఇలాంటి వైరాగ్యం కలుగుతున్నారు సగదమే. ఇక నా మంచి దగ్గరకు పోయేదను. అయ్యయ్యో, దారి బొత్తుగా నిర్ణయింపలేకున్నాను. ఈ చిత్రాన్ని కాస్ట్యూమ్ను నేను దీపముగా ఉపయోగించుకున్నాను. ఆహా, చక్రవర్తులకు సేవకాచరణ పట్టు బంగారు అంటే నా ఇప్పటి నీచ స్థితికి
పోయినది కొని పారవేసదును. ఆహా, రాజ్యాభిషిక్తునగు ఇదే నా సింహాసనం. నేను ఇక్కడ సోమర్థం కూర్చొనున్నా, నిద్ర వచ్చి స్వామి కార్యం నాకు భంగం కలుగును. ఆ అయినను నాకు నాకు నాదే అయినను నాకును నా నిద్రహారములకు రుణం తీరి ఎంత కాలమైనది. సుగుణమతి అర్ధాంగి లక్ష్మే చంద్రమతి యోగి యోగి దుఃఖములు నేనే గతి భరించదును. రాజ్య వియోగమునకై దుఃఖింపను. నా అర్ధాంగి లక్ష్మే చంద్రమతి యోగి దుఃఖములు నేనే గతి భరించదును. అయినను నాకును నా సౌఖ్యం రుణం తీరి మండి పడింది. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి వరించినట్లున్నవి కాకున్నా ఇన్ని కష్టములకు తావెక్కడో దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను. మహారణ్యవాసాది ఘోర దుఃఖములు ఇన్ని సంభవించను గణింపను. కడకు అచనీతి తమ్మగైన ఈ చండాల దాసిమును కూడా పరితింపంపును. చేపట్టిన దాదినే నన్నే పర్వదైవముగా భావించుతూ నా మూలమున తనకెంతలేసి కష్టములు సంభవించను. క్షమాగుణ సంపత్తికే సగించుటే కాక తన ఒక్కనికి తెగనమ్ముకున్నట నీచంబని నేను సంకోచించినప్పుడు నాదా సత్యప్రతిష్ఠకై ఉన్నచ్చు నీచకృతంబులన్నీ సగర్వంబులేగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షంగా పడిన తాంగిలక్ష్మి చంద్రమతి దేవి యోగ దుఃఖములు నేనే గతి భరించదును. అయ్యయ్యో స్వాతిమణి, నీ ప్రతి ప్రతిగా నీ అనాథమై ఒక్కనికి దైవ పాత్రాలు కావచ్చు కదా. అయ్యయ్యో నాయనా, కుమార రోహిత, నేను మరల నిన్నెన్నడూ చూడగలుగుతున్న తండ్రి, ఎన్నడూ చూడగలుగుతున్న తండ్రి. ఆనాడు నా భార్యాపుత్రులు కాలకంసుకుని విక్రయించినప్పుడు దాసి కదలవేమని ఆ పాలుడు తన తల్లిపై అదిలినాడని, మా అమ్మ దగ్గర కొనుపై దొరన్న తనపై అదిలినాడని అయ్యయ్యో
ఇట్టి దురస్తులందు కూడా సతీసుతులను తప్పింపలేకపోతుంది. నాకై కదా రారాజు ఎగు బిడ్డ ఇల్లాలు పరుల కొంపలకు సాగిరి కత్తి అల్లాడుట. చీచి కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జిమ్మం పోవలసిన వాడి, కిరాతులకు జిమ్మం పోవలసిన వాడి. అయ్యయ్యో, ఎంత వైపత్యం జరిగినది. ఎప్పటికైనా శుభములు రాకపోవునాను ధైర్యమును కూడా అంతరించినది. బ్రతికినంత వరకు దేవికాదాసి దుఃఖమును నాకు ఈ వల్ల కాటి ఎందు కావు. కాటికాపరి ఉద్యోగం అవసరాన్ని భోక్తమ్మలే కదా. మందు బాకుండా నా చిత్తం నాకు శాంతి శాంతి కాదు. నా భార్యాపుత్రుల కాల సంస్కృతి విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలెత్తుకునే వగతు చెందుతాయి నాకు. ఎక్కడ నుండి ఆ జనాభా స్వర్ణ వాయిస్తున్నది పాపం ఎవరో పోయి చూచడం కాక.